developments being taken up with central assistance in Andhra Pradesh. I heartily welcome our Honorable Minister Rajani Madam for Health, Family Welfare and Medical Education. I heartily welcome KSNN Nani Garu, the local Member of Parliament, Bhagyalakshmi Garu, Honorable Mayor Vijayawada City. We also have special guest, Honorable Member of Parliament Anakapalli, who has come all the way, because the critical care block of Anakapalli also sanctioned in entire India. Honorable Minister has sanctioned one to our place, Vijayawada. So this will be useful for us to study the pathogens and any type of pandemics which are likely to come, to analyze and see that we are prepared for it. So without taking the time, I request the Honorable MP to just say a few words in this session. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్య అతిథి భారతదేశ ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గారికి, అలాగే మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రజనీ గారికి, అట్లాగే కృష్ణబాబు గారికి, ఆరోగ్య శాఖ సెక్రటరీ కృష్ణబాబు గారికి, అలాగే సోదరుడు విష్ణు గారికి, అట్లాగే మేయర్ గారికి, భాగ్యలక్ష్మి గారికి, అట్లాగే మా సహచర ఎంపి అక్కాపల్లి ఎంపి సత్యవతి గారికి, అట్లాగే అందరికీ ఈ వేదిక మీద ప్రతి ఒక్కరికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ముఖ్యంగా అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా పేదవారి దగ్గర నుంచి వరకు కూడా ఇష్యూ. సో క్వాలిటీ హెల్త్లో ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల్లో మరి ప్రతి పేదవాళ్ళకి హెల్త్ ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇవ్వాలనే ఒక దీంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దానికి అభినందనలు మోడీ గారికి, ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి, అలాగే మన మంత్రి మాండవియా గారికి కూడా. అలాగే మనం ఇప్పుడు చూస్తే దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ క్రిటికల్ హెల్త్ కేర్ కానీ మిగతా అన్ని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తూ ఉంది. అట్లాగే మనం కేంద్ర మంత్రి వర్గాల్ని విజయవాడ ఎంపీగా ఈ ఫెసిలిటీ విజయవాడకి ఇచ్చినందుకు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనస్ఫూర్తిగా విజయవాడ ప్రజలందరి తరఫున అభినందిస్తాను సార్. మండే సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయవాడ, ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఫెసిలిటీ హియర్, క్రిటికల్ కేర్ ఫెసిలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ హియర్. యాక్చువల్లీ దిస్ వన్ బ్లాక్ వాజ్ ఫౌండేషన్ లైట్ ఇన్ 2018 అండ్ నౌ ఇట్స్ ఐ థింక్ ది సెల్ఆర్ ఇస్ ఓవర్ అండ్ నో యూ హర్ గివెన్ 23 crores ఫర్ దిస్ ఫెసిలిటీ, క్రిటికల్ కేర్ ఫెసిలిటీ. ఐ అప్రిషియేట్ యూ, ఐ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ విజయవాడ. ఆల్సో ఐ వుడ్ లైక్ టు సే ఆన్ మై రిక్వెస్ట్ లాస్ట్ టైమ్ అండ్ అవర్ యువర్ బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్, నౌ ది బెస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డాజీ, ది హెల్త్ మినిస్టర్, హీ గేవ్ 120 crores ఫర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ దిస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఫర్ దట్ ది స్టేట్ గవర్నమెంట్ గేవ్ ఎ గ్యాప్ ఫండింగ్ ఆఫ్ 30 crores, 150 crores, ది వెరీ నైస్ ఫెసిలిటీ, మల్టీ స్పెషాలిటీ ఫెసిలిటీ విజయవాడ హ్యాస్ బిన్ రెడీ అండ్ ఇట్ హ్యాస్ బిన్ వెరీ హెల్ప్ఫుల్ డ్యూరింగ్ ది కోవిడ్ సార్. వి థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ నరేంద్ర మోడీజీ వెరీ మచ్ అండ్ ఆల్సో ఫర్ ది ఎయిమ్స్ విచ్ హెస్ బిన్ నెక్స్ట్ టు హియర్ ఓన్లీ నాంగళగిరి, వేర్ ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ నియర్లీ 108 acres ఆఫ్ ల్యాండ్ అండ్ 2000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎయిమ్స్ ఈజ్ రెడీ. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ విజయవాడ అండ్ సరౌండింగ్ విజయవాడ టు యూజ్ దిస్ ఎయిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఆల్సో దిస్ క్రిటికల్ కేర్ ఈస్ కమింగ్ అప్. చాలా ప్రేరణ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఈ క్రిటికల్ కేర్ మీద, హెల్త్ మీద ఫోకస్ చేయడం చాలా మన అదృష్టం. కాబట్టి మరొక్కసారి విజయవాడ ప్రజల తరఫున మంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని,
అందరినీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. విధంగా చేస్తారని చెప్పని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒక వైద్య ఆరోగ్య శాఖ ఒక నూతన శాఖాన్ని ప్రారంభించి పనిచేస్తాము. కాబట్టి ఈరోజు విజయవాడ నగరానికి ఈ హాస్పిటల్కి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో లొకేటెడ్ అయినటువంటి హాస్పిటల్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడం కూడా చాలా సంతోషం, ధన్యవాదాలు. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడా మీరు శాంక్షన్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. వీఆర్ ప్లానింగ్ 5-ఫ్లోర్ బిల్డింగ్ డ్యూటైలింగ్ అవర్ నాడు నేడు ఫండ్స్ విచ్ ఆర్ గివెన్ టు ద హాస్పిటల్. ఇట్ విల్ బి ఎ గుడ్ ఫెసిలిటీ. జస్ట్ విల్ మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్. నౌ ఐ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గివ్స్ ద హైయెస్ట్ ప్రయారిటీ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ హెల్త్. వీ నో ద రెవల్యూషనరీ చేంజెస్ విచ్ హస్ టేకన్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ విడుదల రజనీ మేడం టు సే ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్. Distinguished guests, allow me to extend my heartfelt gratitude to Dr. Manshukh Lakshman Bhai Mandavyaji, Honorable Union Minister for Health and Family Welfare, Government of India. My colleagues and esteemed officers from Government of India and the Government of Andhra Pradesh, respected healthcare professionals, ladies and gentlemen, today is a significant milestone as we gather to lay the foundation stone for two critical care blocks, a total of 14 CCBs allocated at a capital cost of ₹350.25 crores in the BSL-3 laboratory. Additionally, we celebrate the inauguration of 7 integrated public health laboratories across the state with 13 IPHSs. My heartfelt appreciation to our esteemed guests and Dr. Manshukh Mandavya Bhaiya, the Honorable Union Minister for Health and Family Welfare, Chemicals and Fertilizers, Government of India, and all his dedicated efforts, and today his efforts and his contribution is truly commendable. It marks the momentous occasion in our commitment to advancing the healthcare infrastructure in the state of Andhra Pradesh. Let me begin by expressing my heartfelt gratitude from the Government of Andhra Pradesh to Dr. Manshukh Lakshman Bhai